ఎస్ బ్యాంక్ సంక్షోభం గత 10-15 రోజుల నుంచి రోజు వార్తల్లో కనపడుతుంది. అసలు ఎస్ బ్యాంక్లో ఏం జరుగుతుంది? బ్యాంకింగ్ రంగాల్లో ఈ మధ్య సంక్షోభాలు మనకి బయటకు వస్తూ ఉన్నాయి. దానిలో ఈ మధ్య వార్తలో ఉన్న సంక్షోభం ఎస్ బ్యాంక్ సంక్షోభం. మార్చి 5వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సూపర్సీడ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. 30 రోజుల పాటు ఆర్బీఐ డైరెక్ట్గా ఎస్ బ్యాంక్ను పర్యవేక్షిస్తోంది. దీనిలో ఆర్బీఐ ఒక మారటోరియం కూడా విధించింది. ఎస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన వాళ్ళు 50,000 కన్నా వచ్చే 30 రోజుల్లో ఎక్కువ డబ్బులు బయట్రా చేయకూడదని చెప్పి ఆర్బీఐ పేర్కొంది. సో దీంతో అసలు ఎస్ బ్యాంక్లో ఏం జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. ఎస్ బ్యాంక్ సంక్షోభానికి ప్రధానంగా 2 కారణాలు. 1, ఎస్ బ్యాంక్లో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు తిరిగి చెల్లించట్లేదు. ఎస్ బ్యాంక్లో నిరర్ధక ఆస్తులు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతుండగా ఒక పక్క, 2వ పక్క డిపాజిట్లు కంగారు పడిపోయి వాళ్ళు డిపాజిట్లు తీసుకెళ్ళిపోవటం, కొత్త డిపాజిట్లు రాకుండా ఉండటం, కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేయకుండా ఉండటం, ఇవన్నీ సమస్యలు ఒకటేసారి ఎస్ బ్యాంక్ వచ్చాయి. అసలు ఎస్ బ్యాంక్లో ఈ సంక్షోభానికి కారణం ఏంటి అని ఒకసారి ప్రశ్నిస్తే, ఎస్ బ్యాంక్ స్వీయ కృతాపరాధం కొంత ఉంది. ఎన్పిఎస్ ప్రకటించకపోవటం, ఎన్పిఎస్ తక్కువ ఎస్టిమేట్ చేసి చూపించడం ఆర్బీఐకి, 3-4 సార్లు ఆర్బీఐ అడిగినప్పుడల్లా ఎన్పిఎస్ను తక్కువ చేసి చూపించడం ఒకటైతే, 2, ఏదైతే నష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఎక్కువటం, ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి, తర్వాత ఎవరైతే తిరిగి కట్టరో, ఉదాహరణకి అనిల్ అంబానీ గ్రూప్కి, ఎస్ఆర్ గ్రూప్కి, తర్వాత ఐఎల్ఎన్ఎఫ్ఎస్కి, డిహెచ్ఎఫ్ఎల్కి, ఇలా నష్టాల్లో కూరుకుపోతున్న కంపెనీస్కి లోన్స్ ఇవ్వటం, ఇవన్నీ చేయడంతో పాటు దాదాపు 25% అడ్వాన్సెస్ రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ రంగంలో 25% లోన్స్ ఇవ్వటం వల్ల ఎస్ బ్యాంక్ నష్టాల్లో కూరుకుపోయింది. సో ఇక్కడ 2-3 అంశాలు. 2004 నుంచి 2015 వరకు ఎస్ బ్యాంక్ వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్స్ ప్రైవేట్ రంగంలో, 2004 నుంచి 2015 వరకు. కానీ ఇప్పుడు ఎస్ బ్యాంక్ వ్యవహారం చూస్తుంటే ప్రజలు ప్రైవేట్ బ్యాంకుల మీద నమ్మకం కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ డిపాజిట్ చేస్తే వస్తాయో బయటకు వస్తాయో లేదో అన్న భయంకరమైన సంక్షోభం వాళ్ళ మనసుల్లో ఉందన్నమాట. ఇక్కడ ఎస్ బ్యాంక్ 5th లార్జెస్ట్ లెండర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టిల్ 2016-17. ఒక డికేడ్ పాటు ఆల్మోస్ట్ మంచి లెండర్గా ఉంది. అండ్ ఒక స్థానంలో అయితే 5th లార్జెస్ట్ లెండర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అయిపోయిందనమాట. అంటే చాలామందికి అప్పులు ఇవ్వడంలో ఎస్ బ్యాంక్ మంచి లెండింగ్ రేట్స్ కూడా చూపించింది. కాకపోతే ఎవరికైతే లెండ్ చేస్తుందో వాళ్ళ ప్రయారిటీ సరిగ్గా చూసుకోవడం వల్ల, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకోవడం వల్ల ఎస్ బ్యాంక్ కొంతవరకు నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ డిపాజిటర్స్ రియాక్షన్ కూడా, ఒకసారి నష్టంలోకి వెళ్ళిపోతుందని తెలియగానే వాళ్ళు డిపాజిట్స్ విత్డ్రా చేయడం చేసుకోవడం కూడా ఎస్ బ్యాంక్ షేర్స్ ప్రైజెస్ పడిపోవడానికి ప్రధానమైన కారణం అయ్యాయన్నమాట. దీంతోపాటు ఎస్ బ్యాంక్లో ప్రస్తుతం షేర్ వాల్యూ బాగా తగ్గిపోవటం, అంటే ఎస్ బ్యాంక్ షేర్స్ మీద నమ్మకం తగ్గడం వల్ల దాని షేర్ వాల్యూస్ తగ్గిపోవటం, ఎస్ బ్యాంక్ డిపాజిట్స్ అందరూ కంగారు పడిపోవటం, వీటన్నిటి వల్ల దాదాపు గత 6 నెలల్లో 18,000 కోట్లు డిపాజిటర్స్ విత్డ్రా చేసేసారంటే ఎస్ బ్యాంక్ నుంచి 18,000 క్రోర్స్. ఇంకా ఎక్కువగా విత్డ్రా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఎస్ బ్యాంక్ ఒకటేసారి మొత్తం నష్టపోయిందన్నమాట. ఇక్కడ ప్రజలకి ప్రైవేట్ బ్యాంక్స్ మీద నమ్మకం తగ్గడమే కాకుండా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఎస్ బ్యాంక్లో. ఎస్ బ్యాంక్ సంబంధించి ఎడిషనల్ టైర్ వన్ షేర్ అంటే బ్యాంక్లో ఉండే డబ్బులు కానీ క్యాపిటల్ కానీ రకరకాలుగా విభజిస్తారు. టైర్ వన్ ఏటీ వన్ ఏటీ టూ లేకపోతే డిపాజిటర్స్ మనీ. ఫస్ట్ సేఫ్ థింగ్ ఏంటంటే డిపాజిటర్స్ మనీ. కానీ ఎడిషనల్ టైర్ వన్ అంటే బ్యాంక్ ఈక్విటీ అన్నమాట. అంటే బ్యాంక్లో ఓనర్స్ పెట్టే సొమ్ము, ప్రైవేట్ బ్యాంక్లో దాంతోపాటు షేర్ హోల్డర్స్ పెట్టే సొమ్ము, ఇదన్నీ ఎడిషనల్ టైర్ వన్ ఏటీ వన్ అంటాం. ఈ రిజర్వ్ బ్యాంక్ చెప్పిన నిర్దేశకాల ప్రకారం ఎవరైతే ఎస్ బ్యాంక్లో నష్టపోతారో వాళ్ళందరూ షేర్ హోల్డర్స్, ఎస్ బ్యాంక్ ఓనర్స్. అంతేగాని డిపాజిటర్స్ మనీ ప్రస్తుతం అయితే సేఫే అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. సో ఏటీ వన్ ఎడిషనల్ టైర్ వన్ ఎక్కువ ఈక్విటీ అంటే బ్యాంక్లో ఉన్న షేర్. కానీ బ్యాంక్ ఎప్పుడైతే ప్రాఫిట్లో ఉంటుందో ఎక్కువ లాభం వచ్చేది ఏటీ వన్ వాళ్ళకి, తక్కువ లాభం వచ్చేది డిపాజిటర్స్కి. బ్యాంక్ ఎప్పుడైతే నష్టపోద్దో ఆ నష్టాన్ని ఎక్కువ భరించాల్సింది కూడా ఏటీ వన్నే, అంటే ఎడిషనల్ టైర్ వన్.
ఈక్విటీ హోల్డర్స్ అన్నమాట. ఈక్విటీ హోల్డర్స్ అంటే వీళ్ళు షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, బ్యాంక్ ఓనర్స్ అయి ఉండొచ్చు. సో అడిషనల్ టైర్ వన్. కానీ ఇక్కడ ఎస్ బ్యాంక్లో ఇప్పుడు డిపాజిటర్స్ కొంతవరకు సేఫ్ అనే చెప్పొచ్చు. ఎవరైతే ఎస్ బ్యాంక్ షేర్స్ కొన్నారో వాళ్ళు భయంకరంగా నష్టపోతారు. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ సిస్టమ్స్ గురించి ముందు మనం ఆలోచించేటప్పుడు మనం నిజంగా దానిలో మనం షేర్స్ కొంటున్నామా, దానిలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నామా, ఇవన్నీ ఆలోచించాలి. దాంతోపాటు ఎస్ బ్యాంక్లో 81 అంటే ఈక్విటీ ఉన్నవాళ్ళు లైక్ యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, వీళ్ళందరూ బాగా నష్టపోతారు, భారీగా నష్టపోతారనమాట. అలానే ఫ్రాంకిల్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు లూజ్ హెవీలీ. దాదాపు వాళ్ళు ఇప్పటికే 10,800 కోట్లు నష్టపోయారు. ఎవరైతే ఎస్ బ్యాంక్లో ఈక్విటీ ఉందో వాళ్ళందరూ దాదాపు 10,800 కోట్ల పైన నష్టపోయారు. కాబట్టి ఎస్ బ్యాంక్ సంక్షోభం అనేది ఎగ్జామ్కి కొంచెం అంటే బ్యాంకింగ్ సంక్షోభంలో ఒక సంక్షోభం గుర్తుపెట్టుకోవాలి.